మంచి సువాసనతో కాస్తంత వగరుగా తీయగా ఘాటుగా ఉండే దాల్చిన చెక్క మసాలా దినుసులలో అతి ముఖ్యమైనది ధనియాలు చెక్క లవంగం ఇవన్నీ సుగంధ ద్రవ్యాలుగా పూర్వం నుంచి వంటింట్లో వాడబడుతున్నాయి దాల్చిన చెక్క వేడి చేసే స్వభావం కలిగి ఉంది వాత వ్యాధులలో దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది దీనిని వాడడం వల్ల కడుపులో వాతం తగ్గుతుంది అజీర్తిని తగ్గించే గుణం దాల్చిన చెక్కకు ఉంది జీర్ణశక్తిని పెంచడంలో దాల్చిన చెక్క పనిచేస్తుంది కేవలం దాల్చిన చెక్కను ఆహారంలో గాక బాగా మెత్తగా దంచి ఆ పొడిని నీటిలో కలుపుకుని త్రాగడం వల్ల కూడా ఫలితాన్ని పొందవచ్చు వాత వ్యాధులలో కలిగే నొప్పిని ఇది వెంటనే నివారిస్తుంది కల్తీ తినుబండారాలు తినడం వల్ల లేక ఎలర్జీ కలుగు పదార్థాలని తిన్నా దాని తీవ్రతను తగ్గించి విషాలకు విరుగుడుగా దాల్చిన చెక్కను పొడిగా చేసి గాని దాల్చిన చెక్క రసాన్ని గాని తీసుకోవాలి శరీరానికి నీరు పట్టినప్పుడు దాల్చిన చెక్కను ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడితే వంటికి పట్టిన నీరు తగ్గుతుంది హృద్రోగాలలో దాల్చిన చెక్క తన వంతు సాయం చేసి గుండెను బలంగా ఉంచుతుంది మైగ్రేన్ తలనొప్పి అంటే పార్శ్వనొప్పిని కూడా దాల్చిన చెక్కను రోజు తింటే తగ్గించుకోవచ్చు కనీసం నొప్పి తీవ్రతైనా ముందు తగ్గుతుంది గొంతులో గరగరను పోగొట్టి గొంతును శ్రావ్యంగా ఉంచుతుంది స్వరం బొంగురుగా వచ్చి స్వరపేటిక వాపు ఉన్నప్పుడు దాల్చిన చెక్కను బుగ్గన పెట్టుకుని అప్పుడప్పుడు వచ్చిన లాలాజలాన్ని మింగుతూ ఉండాలి దాల్చిన చెక్క రుతుదోషాల్ని కూడా నివారిస్తుంది స్త్రీలకు ఇది అద్భుతమైన ఔషధం ఋతుశాల అనేది ఎంతో మందికి నరక ప్రాయం దీనిని దాల్చిన చెక్క వాడటం ద్వారా తగ్గించవచ్చు అంతేకాకుండా ఋతువు సక్రమంగా అయ్యేలాగా చూస్తుంది కూడా ఋతురక్తము అధికమైన దీనిని వాడవచ్చు దాల్చిన చెక్క స్త్రీల ఋతు సమస్యలనే కాకుండా గర్భాశయ దోషాలని కూడా అరికడుతుంది గర్భిణీ స్త్రీ దీన్ని వాడితే సుఖప్రసవం అవుతుంది కంటి రోగాలతో బాధపడేవారు దాల్చిన చెక్కను వాడితే కళ్లు కాంతివంతమవుతాయి గ్యాస్ ట్రబుల్ ఉన్న వ్యక్తులకు దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది కడుపులోను గుండెలలోను మంట ఉన్నా ఎక్కిళ్లు వస్తున్నా దీనిని వాడితే మంచిది గట విరేచనాలు అమీబియాస్ వంటి వ్యాధుల్లో దాల్చిన చెక్కను బాగా మెత్తగా దంచి దానిలో కాసిని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ అయ్యేటట్లు ఉడకబెట్టి గట్టిపడ్డాక దానిలో కాస్త నెయ్యి పటిక బెల్లం వేసి కలిపి కుంకుడుకాయంత మాత్రలు చేసుకుని మూడు పూటలా తింటూ ఉంటే వ్యాధి తగ్గుతుంది అంతేకాదు నీళ్ల విరేచనాలు అజీర్తి విరేచనాలు కూడా తగ్గుతాయి విరేచనాలతో పాటుగా వాంతులు ఉన్నప్పటికీ దాల్చిన చెక్క తగ్గిస్తుంది పావుసేరు గుమ్మపాలలో రెండు చెంచాల దాల్చిన చెక్క పొడిని కలిపి రోజూ త్రాగితే వీర్య వృద్ధి కలుగుతుంది